ఎన్నికల్లో భాగంగా కందుకూరు మండలం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఆర్కేపురంలో ప్రచారం చేయడం జరుగుతుంది. కందుకూరు మండల ఎంపీపీ మందజ్యోతి పాండు మా పేరు. మేము గత 15 రోజుల నుంచి ఇక్కడనే 10-12 రోజుల నుంచి ఇక్కడనే ఉండి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ బస్తీకి వెళ్ళినా, ఏ ఇంటిని టచ్ చేసినా, ఏ వ్యక్తిని టచ్ చేసినా కమలం పువ్వు అంటారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, బండి సంజయ్ గారి నాయకత్వాన్ని, సెంట్రల్ మినిస్టర్ మా కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. ఎక్కడ పోయినా హైదరాబాద్ మొత్తం కమలం వికసిస్తుంది. హైదరాబాద్లో భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అలాగే ఆర్కేపురంలో మెజార్టీ, అధిక మెజార్టీ తోటి వన్ సైడ్ అన్నట్టుగా ఉన్నది. అవతల వాళ్ళు అధికార పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు ఇంతమంది అభ్యర్థులు ఉన్నా వాళ్ళు ఎన్ని పలవబాలు పెట్టినా ఓటర్స్ వాళ్ళ పలవబాలకు లొంగడం లేదు. వాళ్ళే గట్టిగా మాటిస్తున్నారు. అధిక మెజార్టీ తోటి రాధా ధీరజ్ రెడ్డి గారు గెలవబోతున్నారు. మేము గత 10-12 రోజుల నుంచి తిరుగుతున్నాము. ఎవరి నోటిన్నా ఇదే మాట, కమలం పువ్వు అని కుల మత భేదం లేకుండా అందరూ ఏక తాటి మీద చెప్తున్న మాట. అలాగే సర్వనాగర్ కూడా గెలవబోతున్నాం. మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో రెండు ఉన్నాయి, ఆ రెండింటికి రెండు బీజేపీ గెలవబోతుంది. అలాగే మన హైదరాబాద్లో ఉన్న 150 డివిజన్లలో పక్క 100 సీట్లు గెలవబోతుంది బీజేపీ. మేర్ పీఠం కైవసం చేసుకుంటాము. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి అన్నదానికి బుద్ధి చెప్తాయి. ఆయన చేసిన అన్ని జూటా మాటలు, చెప్పే జూటా మాటలకు ఆయన చారాన కూరవెట్టి బారాన మసాలా అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ యొక్క ఎలక్షన్లో బీజేపీ 100 సీట్లు గెలుచుకొని ప్రభుత్వానికి చెంపపేటగా మంచి హరిత రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15 మంది మేము వస్తున్నాము మా సొంతూరు నుంచి. అలాగే కందుకూరు మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఇగో మన కృష్ణారెడ్డి అన్న వెంకటేష్ గారు ఇంకా చాలామంది వచ్చిపోతున్నారు. కొంతం జంగారెడ్డి, మాధారం రమేష ఇట్లా ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి అధిక సంఖ్యలో వచ్చి మేము సర్వనాగర్ ఆర్కేపురంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ మేము రేపు ఓటింగ్ అయ్యేంత వరకు మా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాము. రాధక్క గారు, అక్కడ శ్రీవాణి గారు గెలవడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. అభిమానంతో, పార్టీ మీద ఉన్న అభిమానంతో, మా సొంత డబ్బులతో పెట్టుకొని రోజు వస్తున్నాము. మేము వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. పేరు మందజ్యోతి పాండు, కందుకూరు మండల ఎంపీపీ, గ్రామం తిమ్మాపూర్ నుంచి. మేము పెద్ద సంఖ్యలో ఇక్కడికి కందుకూరు మండల్ నుంచి, మా విలేజే కాకుండా కందుకూరు మండల్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుండి ఆర్కేపురం కానీ సరునగర్ కానీ ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మొన్న దుబాకలో జరిగిన ఎలక్షన్లకి వాళ్ళకు ఒక చెంపదెబ్బలాగా అయ్యింది. ఇంకో చెంపదెబ్బ ఇప్పుడు మన జిహెచ్ఎంసి ఎన్నికల్లో మనము పెద్ద ఎత్తున మన బీజేపీ అధికంలో ఉండాలి, ఎక్కువ సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో మేము చాలా ప్రచారం చేయడం జరుగుతుంది. మన ఆర్కేపురంలో అయితే ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ బీజేపీ, మేము చెప్పక ముందుకే వాళ్ళే మాకు చెప్తున్నారు, కన్ఫామ్గా ఇస్తున్నాము మేము బీజేపీ కన్ఫామ్ వస్తుందని చెప్పి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విలేజ్ మేము గత 10 రోజులుగా ఇక్కడ సరూనగర్ ఆర్కేపురం డివిజన్లో మా యొక్క బీజేపీ అభ్యర్థులు అధిక మెజార్టీతోటి గెలవాలని చెప్పేసి మేము ప్రచారంలో భాగంగా ప్రతిరోజు రావడం జరుగుతుంది. ప్రతిరోజు మేము ఇక్కడికి 8 గంటల లోపల చేరుకొని మళ్ళీ మేము ఇక్కడ నుంచి 9 గంటలకు బయలుదేరి మళ్ళీ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. మేము ఇక్కడికి రావడానికి మా అభ్యర్థులు మా బీజేపీ తరఫున గెలవాలి, మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాదు మేయర్ పీఠాన్ని గెలవాలని చెప్పేసి కృషితోటి మేము మా యొక్క ఊరి నుండి సొంత ఖర్చులు వెచ్చించి మేము ఒక రావడానికి మాకు కార్లు అందుబాటులో లేకపోయినా, మాకు సొంతంగా కార్లు లేకపోయినా మేము మా బీజేపీ యొక్క పార్టీ యొక్క తపనతోటి మేము మా బీజేపీ గెలవాలనే ఉద్దేశంతో ఊరిలో నుండి బస్సుకు వచ్చేసి అక్కడ మనం బస్ డిపోలో ఐఎస్ఎన్ కాడ దిగేసి అక్కడి నుంచి మళ్ళీ కర్మనగర్ చెంపపేట వరకు నడుచుకుంటూ వచ్చేసి ఆటోలో అక్కడికి వెళ్ళి ఇక ఆర్కేపురం వచ్చేసి మా యొక్క బీజేపీ అభ్యర్థులను గెలవడానికి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ఆర్కేపురంలో ప్రతి గడపకు వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్లు మా యొక్క ఆర్కేపురం ఒక అభ్యర్థిని రాధా ధీరజ్ రెడ్డి గారిని పూలతోటి ఆహ్వానిస్తూ ఎల్లవెల్లలో మీకు మీ అభ్యర్థి మీకు ఓటేసి మిమ్మల్ని అధిక మెజారిటీతోటి గెలిపిస్తామని చెప్పేసి ఎంతో ధైర్యంతో చెప్తున్నారు. ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా యువకులు ఇప్పుడు
ముసలవాళ్ళు పింఛన్ అనేది ఏమీ లేదు యువకులు వృద్ధులు నడివేసుకులు అందరూ కూడా బీజేపీ బీజేపీ అని చెప్పేసి అంటున్నారు గత ప్రభుత్వాలు ఎన్నోటికి ఓటు వేసినాము గెలిపించినాము గత ప్రభుత్వాలు మాకు చేసింది ఏమీ లేదు ఇప్పటికైనా మేము ఒక బీజేపీ పార్టీని గెలిపించి మేము కొత్త తరానికి స్వాగతం పలుకుతామని చెప్పేసి ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తారు వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని వాళ్ళ యొక్క ఆదరణను చూసి చూస్తుంటే ఈ కంపల్సరీ 150 డివిజన్లలో 100కు పైగా సీట్లు గెలుచుకొని బీజేపీ మన ఒక మేయర్ పీఠాన్ని జిక్కించుకుంటా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా గెలుచుకుంటామని ఘంటాబద్ధంగా చెప్తున్నాము మేము ఈ గత 10 రోజులుగా ఇక్కడ వచ్చి మేము ప్రచారం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది మా అభ్యర్థులు గెలవబోతున్నారు దీనికి మేము తిరిగినటువంటి మేము చేసినటువంటి ప్రచారమే మా ఓటర్లు చూస్తున్నటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి ఆదరణ మాకు ఎంతో బాగా నచ్చుతుంది మా అభ్యర్థులు గెలుస్తారని ధీమతో చెప్తున్నాము ప్రతి వాళ్ళు ఆరతిచ్చి అద్దుకొని మమ్మల్ని రాధా ధీరేజీ రెడ్డిని ఆహ్వానిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తందుకు కార్యకర్తలు అందరూ కృషి చేస్తారు వాళ్ళు కంపల్సరీగా బీజేపీ వస్తుందని చెప్తారు ప్రతి గల్లీకి వెళ్ళినాము ప్రతి గడప గడపకు వెళ్ళాము ప్రతి వాళ్ళు ఆదరించి మంచిగా అభిమానించి ఓటేస్తామని చెప్తారు కంపల్సరీగా అత్యధిక